హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ కోళ్ళకి వ్యాధులు కానీ రోగాలు వైరస్లు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఎలాంటి పద్ధతులు పాటించాలి అనేదే ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, నేనైతే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తానో ఎలాంటి మేత మందులు ఇచ్చే పద్ధతులు వాటి యొక్క వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు స్నేహితులు నాకు ఫోన్ చేసి లేదా వీడియోస్కి కామెంట్ చేసి మా చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నాయి లేదా మా కోళ్ళకి రోగాలు వచ్చినవి, చాలా కోళ్ళు చనిపోయాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం, రెండవది రోగాలు వస్తే వాటికి ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎలాంటి ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలనేది అవగాహన లేకపోవటం. ఈ అవగాహన లోపం వల్ల చాలా కోళ్ళు అయితే చనిపోతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, కాబట్టి మనం రోగాలు కానీ వ్యాధులు కానీ ఇట్లాంటివి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించినట్లయితే మన కోళ్ళ విషయంలో ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఫ్రెండ్స్, మనకి తెలిసిన వాటిల్లో అంటే గొర్రెలు మేకలు గేదెలు ఆవులు పశువుల్లో కోళ్ళల్లో మాత్రమే ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి. విపరీతంగా రోగాలు వచ్చేది కోళ్ళల్లో మాత్రమే, మిగతా వాటిలో తక్కువగా వస్తాయి. ఫ్రెండ్స్, వీటిలో కోళ్ళ వ్యాపారంలో కోళ్ళ రైతన్నలకి ఈ లాభాలు ఎంత బాగా ఎక్కువగా ఉంటాయో ఒక్కొక్కసారి నష్టాలు కూడా అలాగే ఉంటాయి రోగాల విషయంలో వ్యాధుల విషయంలో. అందుకే మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రతి నెల కంటిన్యూగా 5 రోజులు వాటికి ఇచ్చే ఆహారం అన్నం ఇస్తాను. అన్నంలో ఈ యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్ ఎక్కువగా ఉపయోగిస్తాను. ఈసారి టెట్రాసైక్లిన్ లేదు కాబట్టి లివోఫ్లెక్సేషన్ అనేది ఉపయోగించాను. అందులో లెరోటానిక్ వేసి తౌడు కూడా కలిపి వాటికి అందిస్తాను ఆహారంగా. అలా కంటిన్యూగా 5 రోజులు అందిస్తాను. వ్యాధులు రోగాలు ఏమీ లేవు అనుకునే రోజుల్లో అయితే 5 రోజులు అందించి మిగతా 25 రోజులు గ్యాప్ ఇస్తాను. అక్కడికి నెల అయిపోతుంది. నెల అయిన తర్వాత మళ్ళీ 1-5 రోజులు కంటిన్యూగా ఇస్తాను. అలా కాకుండా ఇతర ప్రాంతాల్లో లేదా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో రోగాలు వ్యాధులు ఉన్నాయి, కోళ్ళు చనిపోతూ ఉన్నాయి అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో 15 రోజులు కానీ 20 రోజులు కానీ గ్యాప్ ఇచ్చి ఇలా ఈ యాంటీబయాటిక్ పౌడరు లెరోటానిక్ మిక్స్ చేసి ఇస్తాను. అప్పుడు 5 రోజులు ఇవ్వను, 4 రోజులకు ఇస్తానన్నమాట. మామూలుగా ఉన్న రోజులు అయితేనేమో 5 రోజులు ఇస్తాను. రోగాలు ఉన్నాయి అనుకునే టైంలో కొంచెం గ్యాప్ తగ్గిస్తాం కాబట్టి 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడిగి ఈ యాంటీబయాటిక్ లెరోటానిక్ కలిపి పెడతాం కాబట్టి 4 రోజులే ఇస్తాను. ఇలా మనం చేసినట్లయితే ఫ్రెండ్స్ రోగాలు వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ టెట్రాసైక్లిన్ అనే దాంట్లో 10 రకాల రోగాలు రాకుండా కాపాడే మెడిసిన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ 2 మెడిసిన్స్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అనేదే మన స్నేహితుల యొక్క సందేహం. ఫ్రెండ్స్, మన దొడ్డిలో 25 నుండి 30 కోళ్ళు ఉన్నట్లయితే లెవరటానిక్ని 10 నుండి 12 ml వరకు తీసుకోండి. రెండవది యాంటీబయాటిక్ పౌడరు 1/2 స్పూన్ తీసుకోండి. ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటుగా ఎక్కువ తక్కువనే ఏమీ కాదు. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే కోళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటవి, రోగాలు రాకుండా ఉంటవి లేదా రోగాలు వచ్చిన తగ్గుతాయని ఎక్కువ డోసు మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువ ఇస్తే లివర్కి హార్ట్కి ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్కువ డోసుతో మనం ఎక్కువ రోజులు ఇచ్చుకుంటూ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఎక్కువగా పెద్ద కోళ్ళకి నాటు మందు ఉపయోగిస్తాను. నాటు మందు అంటే అల్లం వెల్లుల్లిపాయి సొంటి జీలకర్ర నేల ఉసిరి తులసాకు ఇవన్నీ కలిపి అన్నంలో కలిపి పెడతాను. అది ఒక్కరోజు పెడతాం. నెలకి 4 సార్లు పెడతాను లేదా 3 సార్లు పెడతాను. అది ఒక్క పూటే పెడతాను అన్నమాట. అంటే నెల మొత్తంలో 3 సార్లు పెడతాను. అవి తిన్న కోళ్ళకు కూడా ఎలాంటి రోగాలు రావు. సో ఫ్రెండ్స్, నేను అది ఎక్కువగా వాడతాను. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నవి. రోగాలు రాకుండా పార్ట్1 అని ఉంటుంది, ఎవరైనా చూడకపోతే చూడండి. దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.